తారీఖున ఇరవై గత నెల ఇరవై ఏడో తారీఖు రోజు తెలంగాణలో వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టపత్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరిగింది సో పోలింగ్ పోలింగ్ జరిగినటువంటి నేపథ్యంలో నల్లగొండ పట్టణం నల్గొండ కావచ్చు వరంగల్ కావచ్చు ఖమ్మం కావచ్చు సో ఇతర అన్ని ప్రాంతాలలో మల్లన్న కోసం మల్లన్న విజయం కోసం పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మల్లన్న టీం సభ్యులు కొన్ని వందల సంఖ్యలో మల్లన్న విజయం కోసం పాల్గొన్నారు ఈ క్రమంలో నల్లగొండ జిల్లాలో ఎందుకంటే ఈ పా ఈ కాన్స్టెన్సీ ఏదైతే ఉన్నదో ఇది నల్లగొండ కాన్స్టెన్సీ కాబట్టి సో నల్లగొండ వరంగల్ ఖమ్మం ఉన్నప్పటికీ నల్లగొండ కేంద్రంగా ఉన్నటువంటి కాన్స్టెన్సీ కాబట్టి దీని కౌంటింగ్ ఇతరాత్ర వ్యవహారాలన్నీ కూడా నల్లగొండ కేంద్రంగానే జరుగుతాయి కాబట్టి సో మేము మేము మా టీంలో పనిచేస్తున్నటువంటి మాకు అత్యంత నమ్మకస్తు నరేందర్ అనే వ్యక్తి ఇక ఈ అవులే ఈ లుచ్చానా శంకర్రావు అనేటువంటికి మేము అక్షరాల నలభై లక్షల రూపాయలు ఇచ్చినాము శంకర్రావు వీని పేరు శంకర్రావు వీడు కేటీ రామారావు తప్పటిదాకా వీడిని మీరు ఎట్లా నమ్మిరన్నా వీనికి ఎందుకు ఇచ్చారు నలభై లక్షలు అని చెప్పేసి అన్నట్టు క్వశ్చన్ మీలో రావచ్చు కానీ అన్న నేను విలమ కమ్యూనిటీలో పుట్టినా నేను కేటీఆర్ బాధితుడిని కేటీఆర్ కేసీఆర్ కుటుంబం నన్ను వేధిస్తూ ఉన్నదని ఆయన క్యూ న్యూస్ని ఆశ్రయించినప్పుడు సో అతను రక్షణగా ఉన్నాం రక్షణగా ఉన్నాం కాబట్టి అతను మా కుటుంబ సభ్యుడేనేమో అని మేము నమ్మినాం సో ఈ క్రమంలో నల్గొండ జిల్లా కేంద్రంలో ఎన్నికల కౌంటింగ్ కావచ్చు లేదా ఎన్నికల పోలింగ్ రోజు జరిగేటువంటి పోలింగ్ తర్వాత పోలింగ్ ఏజెంట్లు కావచ్చు ఇతరత్ర వ్యవహారాల కోసం ఒక నలభై లక్షల రూపాయలు వీనికి ఇచ్చిన మాట వాస్తవము ఈ నలభై లక్షల రూపాయలు వీడు తీసుకున్నటువంటి దొంగ వీడు ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆ వేసుకుని పరారైపోయిండు ఆ తర్వాత అరే మేము కౌంటింగ్ కోసం కౌంటింగ్లో ఎందుకంటే దాదాపు తొంభై ఆరుకు సంబంధించినటువంటి కా ఏదైతే మన కౌంటింగ్ సెంటర్ ఉందో అక్కడ తొంభై ఆరు టేబుల్ ఉన్నాయి ఈ తొంభై ఆరు టేబుళ్లకు ప్రతి విడతలో తొంభై ఆరు మంది ఏజెంట్లు కావాలి ఒక రోజుకు మూడు విడతలు అంటే మూడు వందల మంది పర్ డే ఏజెంట్లు కావాలి సో మూడు వందలు ఇంటూ మూడు రోజులు అంటే తొమ్మిది వందల మందికి సంబంధించిన ఏజెంట్లు తొమ్మిది వందల మంది ఏజెంట్లు మాకు కౌంటింగ్ సంబంధించినటువంటి ఏజెంట్లు అవసరం పడుతూ ఉన్నారు అట్లనే మళ్ళా నన్ను ప్రేమించే కావచ్చు లేదా కాంగ్రెస్ పార్టీని అభిమానించేటువంటి నాయకులు కౌంటింగ్ సెంటర్ వద్దకు వస్తామని చెప్పేసి అని ప్రతిరోజు కొన్ని వందల సంఖ్యలో మాకు ఫోన్లో వస్తూ ఉన్నది సమాచారం ఇస్తూ ఉన్నారు సో ఈ క్రమంలో మేము నల్గొండ పట్టణంలో రెండు హాల్స్ బుక్ చేయాల్సిన అవసరం ఉన్నది రెండు పెద్ద హాల్స్ మీకు తెలుసు కదా దాదాపు ఒక పూటకు మనం కనీసం ఎనిమిది వందల నుంచి వెయ్యి మందికి మనం భోజనాలు పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఒక పూటకు సో రోజుకు మూడు పూటల వీళ్ళకి భోజనాలు అరేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అట్లనే వాళ్ళతో పాటుగా ఎనిమిది వందల వెయ్యి మందికి భోజనాలు పెట్టడంతో పాటు వీళ్ళందరూ కూడా రాత్రి సమయంలో మనం అకామిడేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సో అట్లనే వీళ్ళు ఈ ఫంక్షన్ల దగ్గర నుంచి మళ్ళీ కౌంటింగ్ సెంటర్ వద్దకు పోవడం రావడం సో ఇటు ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది సో ఇవన్నీ ఖర్చులు ఉన్నాయి కాబట్టి మళ్ళన్న టీంలో పనిచేస్తున్నటువంటి ముఖ్యమైన నాయకులం అంతా కూడా కౌంటింగ్ సెంటర్లో ఉంటున్నాము మేము ఈ ఈ ఈ పూటకి ఈ పూటకు కావాల్సినప్పుడు కూరగాయలు కొనాలన్నా ఆ పూటకు కావాల్సినప్పుడు కూరగాయలు కొనాలన్నా మా జేబులో డబ్బులు పెట్టుకొని తిరిగే పరిస్థితి ఉండదు కాబట్టి సో శంకరరావు ఒక వ్యక్తి దగ్గర పెట్టి మీరు అక్కడ కోఆర్డినేషన్ చేసుకుంటే అక్కడ డబ్బులు ఉన్నాయని చెప్పేసి అని ఈ వంటలు చేస్తున్నటువంటి వ్యక్తులు కానీ ఫంక్షనల్స్ కోఆర్డినేట్ చేస్తున్న వ్యక్తులకు కానీ ట్రాన్స్పోర్టేషన్ కోఆర్డినేషన్ చేస్తున్న వ్యక్తులు కానీ మేము సమాచారం ఇచ్చినాము